ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి మద్రాసులో ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కావాలని అప్పట్లో ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణత్యాగాలు కూడా చేశారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గురించి. అతను ప్రత్యేక రాష్ట్రం కావాలని, తెలుగు రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి. అంతేకాదు స్వాతంత్ర్యంలో కూడా, స్వాతంత్ర పోరాటంలో కూడా, స్వాతంత్ర్యం కోసం కూడా క్విట్ ఇండియా ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి పొట్టి శ్రీరాములు. అటువంటి వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం కూడా చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 1న ప్రతి జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో, పార్టీ కార్యాలయాల్లో, అన్ని ప్లేసెస్లో కూడా మనము ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము.